మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అప్పంపల్లి గ్రామంలో అమరవీరుల స్తూపానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ 75 ఏళ్ల క్రితం అప్పంపల్లి వాసులు నిజాం పోలీసులను ఎదిరించి తీరు రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిందని అన్నారు. అప్పంపల్లి పేరు వినగానే అమరుల త్యాగాలు యాదికొస్తున్నాయని తెలిపారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల గడ్డ అప్పంపల్లి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి పోలీసుల తూటాలకు బలైన అమరవీరులని ఈ గడ్డ ఎన్నటికీ మరవదన్నారు. అమరుడైన గంగన్న భార్య తంగిడి మన్నెమ్మకు శాలువాతో సత్కరించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇంటి కానీ లేదంటే ఇంకేదైనా సహాయం కానీ ఫస్ట్ ప్రయారిటీలో ఆ కుటుంబాలకు ఇద్దామని తెలియజేసుకుంటూ ఈ పోరాట స్ఫూర్తిని అందరం కొనసాగించాలని విద్వేషాలతో ప్రజల మధ్యలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న శక్తులను గమనించాలని నేను మీ అందరిని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. యుగంలోకి ఎంటర్ అయ్యి దాదాపు 74 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా నిన్న ఈరోజు రేపు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో ఒకసారి అప్పంపల్లికి సంబంధించిన అమరవీరులను జ్ఞాపకం చేసుకోవాలి, స్మరించుకోవాలన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ వజ్రోత్సవాలకు పెట్టిన పేరే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు. చరిత్ర అనేది అది ఎవరు మారిస్తే మారేది కాదు, చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆ చరిత్ర గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. నిన్న మీటింగ్లో మాట్లాడిన సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ఒకప్పుడు స్వాతంత్రం కొరకు జరిగిన పోరాటం కావచ్చు, ఎంతోమంది పెద్దలు ఎంతోమంది తెలంగాణ ఈరోజు బ్రహ్మాండంగా గత 8 సంవత్సరాలుగా ముందలుకోతున్న తరుణం. అంటే ఒకప్పుడు స్వాతంత్రం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జరిగిన ఉద్యమ చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ గడ్డనే ఉద్యమాలకు పెట్టిన పుట్టినిల్లు తెలంగాణ గడ్డ. ఆ స్ఫూర్తి ఉంటుంది మనకి, ఆ పోరాట పటిత్వం ఉంటుంది, దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న కొన్ని వాస్తవాలు కూడా చూసుకోవాలి. జరుగుతున్న మనం ఇలా ఆ రోజు సకల జనులందరూ ఏకమై పోరాట చరిత్రను ఏకమై చేసిన పోరాట ఇలా కొంతమంది దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా సాయుధ పోరాటం ఎంత గొప్పది, అప్పుడు అసలు దాన్ని మరుగున పరిచే ప్రయత్నం. అప్పుడు ఎవరు అసలు ఆ చరిత్రకు సంబంధం లేని వాళ్ళు ఇలా మొత్తం మేమే చేస్తున్నాం అన్న ఒక బిల్డప్ ఇవ్వడం. అసలు దీని పునాది మనకి సాయుధ రైతాంగ పోరాటం కదా, అప్పుడు ఉన్నవాళ్ళు కదా పెద్ద మనుషులు. ఆనాటి త్యాగదండ్రులకు ఆశయాలకు విరుద్ధంగా ఇలా విచ్ఛిన్నగా శక్తులు కుట్రలు చేస్తున్నాయి. ఈ దశలో మనమందరం అప్రమత్తంగా కుట్రలను తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది, వివేకంతో విద్వేషాన్ని ఓడించాల్సిన అవసరం ఉంది. సకల జనుల విశ్వాసంతో సాధిస్తున్న తెలంగాణ అభివృద్ధిని ఇలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఉన్న అంటే ఒకప్పుడు దేశంగా ఉన్న ఈ హైదరాబాద్ సంస్థానం ప్రపంచంలోనే ధనికంగా ఉన్న దేశంగా ఉన్న ఈ రాష్ట్రం, ఈ సంస్థానం చివరికి ఆంధ్రప్రదేశ్లో కలుపుకోవడం, దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత జరిగిన విధ్వంసం కానీ జరిగిన వివక్ష కానీ దాని ఫలితంగానే మళ్ళీ 96లో మరొక పోరాటం, 69లో మా తెలంగాణ మాకు కావాలనే పోరాటం. ఆ పోరాటం కొంతవరకు వచ్చేసి మళ్ళీ మధ్యలో ఆగిపోవడం, అప్పుడే దాదాపు 369 మంది బలి కావడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో. దాని తర్వాత మళ్ళీ 2001 నుంచి జరిగిన ఉద్యమం 2014 వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామాలకు గ్రామాలు తెలంగాణ మొత్తం కూడా ఒక్కటై అన్ని వర్గాలు మా తెలంగాణ మా కావాలని కొట్లాడి 8 ఏళ్ళు అయినా కూడా చాలా గొప్పగా చాలా రంగాల్లో మనం బ్రహ్మాండంగా 1 స్థానానికి ఎలా తెలంగాణ పోయింది అంటే చాలా గొప్పదన్నమాట. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రజలుగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధమైన స్ఫూర్తితోటి పనిచేసారో ఇలా తెలంగాణ మీద జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టడానికి కూడా
సామాన్య జనం అంతే చైతన్యంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మా సర్పంచ్ గారు కానీ అశోక్ గారు కానీ గ్రామ పెద్దలు నిజంగా అమరుల కుటుంబాలకు సంబంధించి చాలా సందర్భాల్లో స్వాతంత్ర సమరయోధుల పింఛన్ కొరకు చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేసినా కూడా ఎవరైతే అధికారంలో ఉండి చేయలేని వాళ్ళే మళ్ళీ ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించే ప్రయత్నం చేశారు. నిజంగానే అప్పుడు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుల పింఛన్ ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్, చాలా సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి పాత తరం నాయకులు తీసుకుపోయినారు, కొత్త తరం నాయకులు తీసుకుపోయినా కూడా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ఈ సందర్భంగా ఈ స్థానిక ఎమ్మెల్యేగా ఆ కుటుంబాలకు సంబంధించి నా వంతుగా కానీ ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన లిమిట్స్లో, ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుల పింఛన్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం బాధ్యత, అది మన చేతులు లేదు, అవి కాకుండా